ఈ చంద్రబాబు నాయుడు గారికి పేదల ప్రాణాలంటే ఈ పెద్ద మనిషికి లెక్కే లేదు. ఈ పెద్ద మనిషి గురించి నాలుగు మాటలు చెప్పాలి అని అంటే తన సొంత నియోజకవర్గం కుప్పం, తన సొంత నియోజకవర్గం కుప్పంకు గతంలో ఎప్పుడూ కూడా నీరిచ్చిన చరిత్రే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి లేదు. కుప్పంకు నీళ్ళు ఇవ్వాలన్నా కూడా మరి సొంత నియోజకవర్గం తనని ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గాన్ని పట్టించుకొని ఈ వ్యక్తి, ఇటువంటి వ్యక్తికి ఇక ఉత్తరాంధ్ర మీద ఏం ప్రేమ ఉంటుంది, ఉద్దానం మీద ఏం మమకారం ఉంటుంది అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం మీ అందరితో కూడా. ఇలా ఏ ఒక్కరి మీద కూడా మానవత్వం కానీ మమకారం కానీ 45 సంవత్సరాలు తన రాజకీయ జీవితం తర్వాత కూడా 3 సార్లు తాను ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత కూడా తన వల్ల ఈ మంచి జరిగింది ప్రజలకు అని చెప్పి చెప్పుకునేదానికి కనీసం ఒక్క మంచి పని లేదు. ఈ మంచి స్కీమ్ చేశాను, ఈ మంచి స్కీమ్ తీసుకురావడం వల్ల ప్రజలకు మంచి జరిగింది అని చెప్పుకునేదానికి కనీసం ఒక్క స్కీమ్ కూడా చెప్పుకునే పరిస్థితిలో లేడు. పోనీ తాను మాట ఇస్తే ఆ మాట మీద తాను నిలబడ్డాడు అని, ఆ మాట కోసం తాను ఎందాకైనా పోయాడు అని, ఆ మాట నిలబెట్టుకున్నాడు అని కనీసం చెప్పుకునేందుకు కనీసం మాట మీద నిలబడిన చరిత్ర లేదు. ఇలాంటి ఆయన ఇక ఎన్నికలు వచ్చేసరికి ఆయన దేని మీద ఆధారపడతాడో తెలుసా? ఎన్నికలు వచ్చేసరికి తాను ఆధారపడేది పొత్తుల మీద, ఎత్తుల మీద, జిత్తుల మీద, కుయుక్తుల మీద తాను ఆధారపడతాడు. ఈ పెద్ద మనిషి మరో వ్యక్తి మీద కూడా ఆధారపడతాడు. ఒక దత్తపుత్రుడిని యాక్టర్గా పెట్టుకొని డ్రామాను కూడా ఆడతాడు. ఈ దత్తపుత్రుడు ఎవరు అనంటే, ఎలాంటి వాడు అనంటే, మొన్న తెలంగాణలో తాను పోటీ పెట్టాడు, తాను తెలంగాణలో అభ్యర్థులు నిలబెడుతూ పోటీ పెడుతూ తెలంగాణలో తాను అన్న మాటను వింటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆ పెద్ద మనిషి దత్తపుత్రుడు అక్కడ తెలంగాణలో తాను అంటాడు, తెలంగాణలో తాను పుట్టినందుకు తెగ బాధపడిపోతున్నాను అని చెప్పి అంటాడు. తెలంగాణలో తాను పుట్టినందుకు తన దురదృష్టం అని చెప్పి కూడా అంటాడు. ఇలాంటి వ్యక్తి మన తెలంగాణలో ఇలాంటి డైలాగులు కొట్టిన నాన్ లోకల్ ప్యాకేజ్ ఇస్తారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఇంకొక పార్ట్నర్. ఈ పెద్ద మనిషి ఆంధ్ర పాలకులకు చుక్కలు చూపిస్తారని చెప్పి తెలంగాణలో డైలాగులు కొడతాడు. ఆంధ్ర పాలకులకు ఈ పెద్ద మనిషి చుక్కలు చూపిస్తాను అని చెప్పి తెలంగాణలో డైలాగులు కొడతాడు. ఈ ప్యాకేజ్ ఇస్తారు, ఈ మ్యారేజ్ ఇస్తారు. ఈ పెద్ద మనిషి పరిస్థితి, ఈ దత్తపుత్రుడి పరిస్థితి అక్కడ ఎలా ఉంది అంటే, ఆ తెలంగాణలో పోటీ పెట్టి ఇన్ని డైలాగులు ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా కొట్టిన ఇన్ని డైలాగులకు ఆయనకు పడిన ఓట్లెన్నో తెలుసా? చివరికి అక్కడ ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ బర్రెనెక్కకు
వచ్చిన ఓట్లు కూడా ఈ పెద్ద మనిషికి చెందినవి. ఈ పెద్ద మనిషికి దత్తపుత్రుడికి రాలేదు. డిపాజిట్లు కూడా రాల. ఈ పెద్ద మనిషికి, ఇతనికి మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రయోజకవర్గం ఉంది తప్ప ఆంధ్ర రాష్ట్రం మీద ప్రేమే లేదు. ఇక్కడ ఈ పెద్ద మనిషికి ఒక సొంత నియోజకవర్గం కూడా లేదు. వీరిద్దరూ కలిసి 2014 నుంచి 2019 మధ్య వీరిద్దరూ కలిసి ఎన్నికల్లోకి కలిసి వచ్చారు. కలిసి వచ్చి 2014 నుంచి 2019 మధ్య ఈ ఉద్యానం ప్రాంతానికి మంచినీరు ఇవ్వటం ఎలా అని చెప్పి కనీసం ఆలోచనైనా చేశారా అంటే అదీ లేదు. 2014 నుంచి 2019 వీరిద్దరూ కలిసి పోటీ చేసి కనీసం ఉద్యానం ప్రాంతం ఇంత దారుణంగా ఉంది, ఇక్కడ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ నిర్మిస్తే ఇక్కడ ప్రజలకు మంచి జరుగుతుంది అని చెప్పి నిర్మించారా అని అంటే అది కూడా లేదు. వీళ్ళు బాబు అధికారంలో ఉండగా ఉత్తరాంధ్రకు చేసిన మంచి లేదు. ప్రతిపక్షంలో ఉండి కూడా వారు ఉత్తరాంధ్రకు చేయని ద్రోహం కూడా లేదు. రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తాము అని మీ బిడ్డ అంటే ప్రతిపక్షంలో ఉండి కూడా అడ్డుకుంటున్న దుర్మార్గం వీళ్ళిద్దరిది. ఇక్కడే ఉత్తరాంధ్రలో మీ బిడ్డ ఒక బిల్డింగ్ కట్టినా వీళ్ళు ఏడుస్తారు. ఇక్కడే ఉత్తరాంధ్రలో మీ బిడ్డ 4 ఆఫీసులు పెట్టినా వీళ్ళు ఏడుస్తారు. సీఎంగా నేను ఓ చంద్రబాబు, ఓ రామోజీరావు, ఓ దత్తపుత్రుడు, ఓ రాధాకృష్ణ, ఓ TV5 వీరంతా కూడా ఒక దొంగల ముఠాక. వీరంతా కూడా తయారై వీరంతా కూడా మన మీద పడి ఏడుస్తూ ఉంటారు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? వీళ్ళల్లో ఎవరూ కూడా మన రాష్ట్రంలో ఉండరు. వీళ్ళంతా ఉండేది ఎక్కడానంటే అందరూ కూడా హైదరాబాద్లో ఉంటారు. ఇటువంటి నాన్ లోకల్స్ అంతా కూడా అక్కడుంటారు. కానీ మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి ఏం చేయాలి అని, మన ముఖ్యమంత్రి ఎక్కడ ఉండాలని, మన రాజధానులు ఎక్కడ ఉండాలి అని ఈ నాన్ లోకల్స్ వేరే రాష్ట్రంలో ఇస్తామని చెప్పి మనకు చెప్తారు. దానికి తగ్గట్టుగా ఆ ఈనాడులో పెద్ద పెద్ద అక్షరాలు రాస్తారు. ఆ ఈటీవీ, ఆ TV5, ఆ ABN, ఆ చంద్రబాబు, ఆ దత్తపుత్రుడు, ఇవే కథలు రోజు ఈ డ్రామాలు. ఆశ్చర్యం ఏమిటంటే వీళ్ళల్లో ఏ ఒక్కరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉండరు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, నేను చెప్పిన ప్రతి విషయంని కూడా ఆలోచన చేయమని చెప్పి మనందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది అంటే వీళ్ళకు ఏడుపు. తీర ప్రాంతంలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు మీ బిడ్డ కడుతున్నాడు అంటే కూడా వీళ్ళకు ఏడుపు. అధికారంలో అధికారం పోయినందుకు వీళ్ళకు ఏడుపు. వారు ఏనాడు ఇవ్వని విధంగా మనం ఇంటింటికి కూడా పెన్షన్ ఇంటింటికి ఇస్తా ఉంటే కూడా ఏడుపు. వారి హయాంలో ఇచ్చిన 1000 రూపాయల పెన్షన్ను మనం 2250తో ప్రారంభించి ఏకంగా 3000 రూపాయలకు చేస్తుంటే ఏడుపు. వారి విచ్చలవిడి దోపిడీని మనం అరికట్టి జన్మభూమి కమిటీలన్నీ కూడా రద్దు చేసి
మనం ప్రతి గ్రామంలోనూ గ్రామ వార్డు సచివాలయాలు తీసుకొచ్చి వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి గొప్పగా ప్రతి పేదవాడికి తోడగా ఉంటూ నడిపిస్తూ ఉంటే ఏడుపు వారు ఇవ్వని విధంగా, వారు అధికారంలో ఉండి కూడా ఇవ్వని విధంగా ఏకంగా మీ బిడ్డ ప్రభుత్వంలో 210,000 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు మీ బిడ్డ ఇచ్చినందుకు ఏడుపు. వారి 5 సంవత్సరాల పాలనలో నష్టపోయిన రైతన్నకు మీ బిడ్డ హయాంలో ఒక వైఎస్ఆర్ రైతు భరోసా, ఒక 0 వడ్డీ, గ్రామ స్థాయిలోనే చెయ్యి పట్టుకుని నడిపించేందుకు ఒక ఆర్బీకే వ్యవస్థ, పగటి పూటే నాణ్యమైన ఉచిత విద్యుత్, ఉచిత బీమా, వెంటనే సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ, ఇవన్నీ రైతన్నకు మీ బిడ్డ ప్రభుత్వంలో అందిస్తా ఉన్నందుకు వీరు ఏడుపు. అక్క చెల్లెమ్మల్ని, పొదుపు సంఘాల్ని, అక్క చెల్లెమ్మల్ని పొదుపు సంఘాల ఉద్యమాన్ని నిలువులా ముంచేసిన ఈ బాబుకు, ఆ అక్క చెల్లెమ్మలకు మీ బిడ్డ తోడుగా ఉంటూ ఒక వైఎస్ఆర్ ఆసరా, ఒక వైఎస్ఆర్ 0 వడ్డీ, ఒక వైఎస్ఆర్ చేయూత, ఒక జగనన్న అమ్మ ఒడి, ఇవన్నీ కూడా పార్టీలు సైతం చూడకుండా మీ బిడ్డకు గతంలో వాళ్ళు ఓటు వేశారా లేదా అన్నది కూడా చూడకుండా ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా మంచి జరగాలి అని తపన తాపత్రయంతో మీ బిడ్డను అడుగు వేస్తూ ఆ అక్క చెల్లెమ్మలకు అండగా నిలబడుతూ ఉంటే ఏడుపు. ఐదేళ్ళు వాళ్ళు అధికారంలో ఉండి కూడా కనీసం పేదవాడికి 1 సెంటు ఇంటి స్థలం కూడా ఇవ్వని వీళ్ళు, మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన వెంటనే నా అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఇల్లుండాలి, అక్క చెల్లెమ్మలందరూ కూడా లక్షాధికారులు కావాలి అని తపన తాపత్రయపడుతూ ఏకంగా 31 లక్షల ఇంటి పట్టాలు నా అక్క చెల్లెమ్మల చేతుల్లో మీ బిడ్డ పెడితే ఏడుపు. ఆ 31 లక్షల ఇళ్ల పట్టాలలో ఏకంగా 22 లక్షల ఇల్లు మీ బిడ్డ కట్టిస్తా ఉంటే ఏడుపు. పేద పిల్లల బతుకులు, పేదవాడు బతుకు మారాలి, వారి కుటుంబాల బతుకులు మారాలి. ఆ పేద పిల్లలు వెళుతా ఉన్న గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం చదువులు మీ బిడ్డ తీసుకొస్తే ఏడుపు. గోరుముద్ద నాడు నేడు కార్యక్రమాలు గవర్నమెంట్ పఠనంలో మీ బిడ్డ పెడితే ఏడుపు. 6వ తరగతి పిల్లలకు 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్ లోనూ డిజిటైజ్ చేస్తూ ఐఎఫ్పి ప్యానల్స్ తో క్లాస్ రూమ్స్ అన్ని కూడా రూపురేఖలు మారుస్తే ఏడుపు. 8వ తరగతి పిల్లలకు 8వ తరగతికి వచ్చేసరికి వాళ్ళకు మీ బిడ్డ ట్యాబ్స్ ఇస్తే కూడా ఏడుపు. ఏకంగా 35 లక్షల ఎకరాలు, 35 లక్షల ఎకరాలు హక్కు లేని ఆ భూములకు, అసైన్డ్ భూముల మీద ఆ పేదవాడికి సర్వ హక్కులు మీ బిడ్డ కల్పిస్తే ఏడుపు. 10% వాగ్దానాలు కూడా వాళ్ళు 2014 నుంచి 2019 మధ్య వాళ్ళు అధికారంలో ఉన్నారు, ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టో ఇచ్చారు, ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టోలో కనీసం 10% కూడా హామీలు అమలు చేయని వీరు, మీ బిడ్డ ఎన్నికల ప్రణాళిక, ఎన్నికల ఆ ఎన్నికల మేనిఫెస్టోను ఒక బైబిల్ గాను, ఒక ఖురాన్ గాను, ఒక భగవద్గీత గాను భావిస్తూ ఆ ప్రతి పేదవాడికి తోడుగా ఉంటూ ఏకంగా మేనిఫెస్టోలోని 99% హామీలను అమలు మీ బిడ్డ చేస్తే ఏడుపు.
దోచుకోవడము, దోచుకున్నది పంచుకోవడము, పంచుకోవడము తినుకోవడము మాత్రమే తెలిసిన ఈ చంద్రబాబుకు బటన్ను ఎలా నొక్కాలో తెలియని ఈ చంద్రబాబుకు మీ బిడ్డ హయాంలో ఏకంగా 240,000 కోట్ల రూపాయలు 240,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ హయాంలో నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ అవుతా ఉన్నాయి. ఇలా మీ బిడ్డ ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా ఏకంగా 240,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల్లోకి వాళ్ళు బాగుపడాలని చెప్పి వాళ్ళకు డబ్బులు ఇస్తా ఉంటే మరో 170,000 కోట్లు నాన్ డీబీటీగా మీ బిడ్డ పేదవాడి కొరకు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల కొరకు ఇస్తా ఉన్నా కూడా, ఇస్తా ఉన్నా కూడా 7 పే 7 పు ఈ ఏడుపులన్నింటినీ కూడా కేవలం మరో 3 నెలలు భరించండి, కేవలం మరో 3 నెలలు భరించండి. ఈ క్యాన్సర్ గడ్డల్ని వచ్చే ఎన్నికల్లో పూర్తిగా తొలగించండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి నాన్ లోకల్స్ అంతా, ఇటువంటి పేదల వ్యతిరేకులంతా, ఇటువంటి పెత్తందారులంతా కూడా శాశ్వతంగా మన రాష్ట్రం వైపు కన్నులెత్తి కూడా చూడకుండా తీర్పు ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా కోరుతా ఉన్నా. ఈరోజు మీ అందరితో కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా, రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు ఎక్కువవుతాయి, రాబోయే రోజుల్లో ఇంకా మోసాలు ఎక్కువవుతాయి, కానీ ఒకటే ఒకటి గమనించండి, ఎవరు మాటిచ్చారు, మాట మీద నిలబడింది ఎవరు అన్నది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీ బిడ్డ మీ ముందుకు వచ్చి ధైర్యంగా మీ ముందర నిలబడి మీ బిడ్డ చెప్పగలుగుతా ఉన్నాడు, మీ ఇంటికి మీ కుటుంబానికి మీ బిడ్డ వల్ల మీకు మంచి జరుగుంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికుల్లా నిలబడండి అని చెప్పి మీ బిడ్డ అడగగలుగుతా ఉన్నాడు. మరి ఈ మేరకు అడగగలిగే చిత్తశుద్ధి వాళ్లకు ఉందా అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు చెప్తారు, ఇంకా మోసాలు చేస్తారు. మీ బిడ్డ ఇంత ఇచ్చాడు కదా, ఇంతకన్నా 4 ఇంతలు ఎక్కువ చెప్తే తప్పనిచ్చి ప్రజలు నమ్మరు అని చెప్పి ప్రతి ఇంటికి కేజీ బంగారం, ప్రతి ఇంటికి బెంజికారు కూడా కొనిస్తామని చెప్పి కూడా చెప్తారు రాబోయే రోజుల్లో. కానీ ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మాటలు చెప్పడం చాలా సులభం, మాటలు చెప్పి మోసం చేసే వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకండి అని మాత్రం ఖచ్చితంగా నేను మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను, ప్రాధేయపడతా ఉన్నాను. ఈరోజు మంచి చేసిన చరిత్ర మీ బిడ్డకుంది, మీకు తోడుగా ఉండే మంచి మనసు మీ బిడ్డకుంది, మీ బిడ్డకు మీరు తోడుగా ఉండండి, ఆశీర్వదించండి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ దేవుడు దయ మీ అందరి చల్లని దీవెనలు ఎల్లకాలం ఉండాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.